सो इधी मोता तुंगतुर्ति निजकवर्ग पेदनेम ग्राम संबंधी नूतनकल मंडल संबंध दूँ को याबल इरवे वेल रूपये अंटे दादापू को रूपये तो डबल बेड्रूम चूँ रू पड़क गजल गृह निर्माण समुदाय मुफ इं कटे इकड़ एपड़ू डेट एडो तारीख ऐदो ने रेल इरवे अटे दादापू रू संवस नर दादा रूम संवस दाटी రెండు సంవత్సరాలు దాటి దీనికి సంబంధించినటువంటి ముఖ్య అతిథి ఎవరైతే జయదీశ్వర్ రెడ్డి అన్నీ కూడా మొత్తానికి పెద్ద ఎత్తున శిలాఫలకం అయితే కనబడతా ఉంది కదా మీకు. సో ఇది రెండున్నర సంవత్సరాల క్రితం మన ఎవరు అభివృద్ధి ప్రదాత తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత చోటనాయం చెప్తున్నటువంటి గాదర్ కిషోర్ ఇది ఒక శిలాఫలకం ప్రారంభోత్సవం జరిగింది. సో దానికి సంబంధించి ఒక్కసారి మనం ఆ ఇండ్లకు స్టేటస్ ఏది కోటిన్నర రూపాయలతో కడుతున్నటువంటి ఇండ్ల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. దా ఇట్లా ఇట్లా పోదాం ఒకసారి. మీరు నేనైతే ఇక్కడ ఏది మభ్యపెట్టే పరిస్థితి లేదు కానీ మొత్తం వాళ్ళు శిలాఫలకానికి సంబంధించిందే మనం చూపెట్టినాం. సో ఇక్కడ చూడండి, అక్కడ ఒకసారి నవీన్ అటు చూపుకో. ఇది డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి. ఇగో 151 లక్షలతోటి గాదర్ కిషోర్ నువ్వు ప్రారంభించినట్టు డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి. ఇగో ఇది 30 గదులు నిర్మిస్తానని చెప్పిన 30 డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నటువంటి పరిస్థితి. ఇగో నీ 6000 కోట్ల అభివృద్ధి ఇదేనా, శిలాఫలకాలతోటి నువ్వు చేస్తున్నట్టు అభివృద్ధి ఇదేనా అని చెప్పేసి ఈరోజు ఈ పెదనమిలకు సంబంధించిన గ్రామస్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకసారి సందీప్ నువ్వు చెప్పు, నువ్వు చెప్తే క్లియర్గా ఉంటుంది ఇక్కడ ఏం జరిగింది ఏంటిది, నీకు తెలిసే ఉంటుంది ఇదంతా. ఒకసారి విజువల్ మొత్తం చూపించేసి అన్న, సుమారు 2 సంవత్సరాల క్రితం 151 లక్షలు పెట్టి 13 డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కడతామని శాంక్షన్ చేసారు. 30 ఇండ్లు కడతామని శాంక్షన్ చేసారు. బేస్మెంట్ లేపారు, పిల్లర్లు వేసారు, ఇల్లు ఇల్లు కంప్లీట్ కాకముందే బిల్లులు ఎత్తుకురు, డబుల్ బెడ్రూమ్ లో అయిపోయిన బిల్లులు కూడా ఎత్తుకురు, స్లాబ్ లెవెల్ బిల్లులు ఎత్తుకురు. ఇది చూస్తే గొడవలు ఏమి లేవు, బేస్మెంట్ల మీదే ఉంది. డబుల్ బెడ్రూమ్ 30 అన్నారు, ఏది లేదు ఇంతవరకు, ఏది లేదు. ఎక్కడ గుడిసెలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ఉండేటోళ్ళు అక్కడే ఉరు. చూస్తే డబుల్ బెడ్రూమ్ కూడా ఊరు బయట శ్మశానానికి దగ్గర శ్మశాన వాటిక ఇది డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు. ఇక్కడ ఊరు బయట డబుల్ బెడ్రూమ్ అని ఇస్తే ఉండేటోళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారు, ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కొక్కరు డబుల్ బెడ్రూమ్ కి 1 లక్ష ఖర్చు పెడుతుంది. ఇంకంతవరకు ఎవరికి అలర్ట్ చేయలేదు. కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో చూసి మాలవాళ్ళకి మాలగోళ్ళు చెరుసాగం అన్నారు, కానీ ఇంకా ఏది కాలేదు, ఎవరికి పంచలేదు. దీనికి పెట్టే డబ్బులు 152 లక్షలు పెట్టే వాళ్ళు, ఇంటికి 3 లక్షలు ఇస్తే వాళ్ళ సొంత స్థలంలో వాళ్ళు కట్టుకునేటోళ్ళు. గవర్నమెంట్ సొమ్ము తీసుకురావటం, ఊరు బయట మంది పాలు చేయడం, కాంట్రాక్టర్ పోషించడం, ఇట్లా చేసి గవర్నమెంట్ డబ్బులు మొత్తం గవర్నమెంట్ గా మా డబ్బులు మా పన్నులు ట్యాక్స్ వేసి మా డబ్బులు మా గవర్నమెంట్ తీసుకొని దుర్వినియోగంగా బలిసిన వాళ్ళకే ఉన్న ఇంకా డబ్బులు సంపన్నులుగా తయారు చేస్తుంది గవర్నమెంట్. ఒకసారి మనం ఎక్కి ఇక చూడండి, గాదర్ కిషోర్ చూడవే, నీ అభివృద్ధికి ఇట్లా కనబడతా ఉంది. 150 లక్షలతోటి ఆల్రెడీ నువ్వు శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు దాటుతా ఉన్నది, బిల్లులు కూడా ఎత్తుకున్నారట. మరి ఏమైనా నీ డబుల్ బెడ్రూమ్ ఎటు మాయమైనాయి, ఎవరు తిన్నారు, ఈ మాలోళ్ళు తిన్నారా, ఈ మాదిగోళ్ళు తిన్నారా, ఎవరున్నారు చెప్పాలి నువ్వు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్ తెలంగాణలో ఎవరికి ఇచ్చినా కూడా మా తుంగదూతలు అయితే ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చారన్న. అవును, ఎక్కడైనా ఆంధ్ర కాంట్రాక్టర్ బిల్డింగ్ ఇచ్చారు. పిల్లర్లు కూడా ఇంకా అసలు కాలేదు, నాణ్యత లోపంతో ఉన్నాయి. ఇప్పుడు ఆయన లెక్క ప్రకారం 30 ఇండ్లకు 51 లక్ష అంటే మన ఇంటికి 5 లక్షలు ఇస్తున్నట్టే కదా, మరి నువ్వు మాకెందుకు 3 లక్షలు ఇస్తున్నావు. నువ్వు కట్టే గవర్నమెంట్ కట్టేదానికే 5 లక్షలు అయినప్పుడు సొంతంగా నేను కట్టేదానికి 3 లక్షలు ఇస్తే ఎట్లా కంప్లీట్ అవుతుంది. నీ గవర్నమెంట్ కంటే ఇంకా బిల్లులు తక్కువ వస్తాయి, కాంట్రాక్టర్ దొరుకుతాడు. అంటే దీని అర్థం ఏంటి, వీళ్ళు సంపాదన కోసమేమో ఇక్కడ 5 లక్షలు చొప్పున చూసి కమిషన్ తీసుకోవచ్చు, మా దగ్గరకు వస్తారు కానీ ఆ 3 లక్షలు, ఆ 3 లక్షల రూపాయలలో కూడా 30 వేలు కూడా ఇస్తే అన్న, 3 లక్షలలో 30 వేలు కూడా ఇస్తే 3 విడతలు డబ్బులు వస్తాయి, 3 విడతలు 30-30 ఇస్తే వాళ్ళకి ఇల్లు పెట్టాలి, వాళ్ళ కార్యకర్త అయి ఉండాలి. ఏంది మా పరిస్థితి ఏంది అంటే, తెలంగాణలో మొత్తం ఎంత అభివృద్ధి చేసిండు, తెలంగాణకు అభివృద్ధి నిదర్శనానికి తుంగతుర్తి మోడల్ గా తీసుకుంటే సరిపోద్దన్న. కేసీఆర్ పాలన అద్భుతంగా ఉంది బంగారు తెలంగాణ అనడానికి, ఇదొక్కటి నిదర్శనంగా తీసుకుంటే సరిపోతుంది, వేరే ప్రపంచం మొత్తం చూపించాల్సిన పనిలే. అమ్మా ఇప్పుడు 150 లక్షలతో కట్టినా అని చెప్పేసి అంటారు, బిల్లు ఎత్తుకున్నారు, ఏం చేస్తారు పరిస్థితి చెప్పండి. మరి కట్టలేదు సార్, కట్టకుండా ఎత్తుకుంటారు. అటుపై అటు వైపు పోతే అసలు ఈ పుట్టింగ్లు కూడా ఇట్లా ఒరిగినాయి సార్, ఇంకొక దగ్గర ఇక్కడనే ఇటు ముందు పోతే ఇట్లా అసలే ఇట్లా డౌన్ అయినాయి. తెచ్చుకోవడం తినటం వాళ్ళు తినటం, ఇలా ఇండ్లు ఇచ్చులేదు, ఇండ్లు ఎవరికి కట్టించలేదు, అడిగిన వాళ్ళ మీద దౌర్జన్యం చేసాడు. మీకు ఇస్తాను చెప్పి రైళ్ళు ఇక్కడ ఇస్తాను అసలే సార, ఇప్పుడు పోతే తీర లాస్ట్ కు పోతే ఎన్ని 16 ఇండ్లే వచ్చినాయి, 16 ఊరికి అయిపోయింది. అసలు మా పేరు ఆడ మందరు ఇచ్చిన వాళ్ళే లేరు. సోరెడ్డి కడిగి పోతే పెడతామన్నా నిన్న అడిగితే అంటాడు, వస్తాయి 2 విడత అంటాడు. ఇప్పుడు 1 విడత ఇచ్చిన వాళ్ళే లేరు, 2 విడత ఎవరు సార్ మొఖం చూసేది.
అట్లుంది మా పరిస్థితి. మా 3 లక్షల నిత్య కట్టుకుందాం అంటే మీ మీకు జాగ ఉందా ఇక్కడ? ఆ ఉంది సార్, అక్కడ కూలిపోయిన గోడల ఇల్లు మాదే. మీదేనా? అవును మాదే. ఇట్లా పాలగూడు బాసిన గోడల ఇల్లు అట్టాటోళ్ళకి వదిలిపెట్టి ఎకరాలకు ఎకరాలు చేలకాలు మామిడి తోటలు నల్లకు పెట్టిండు ఆయన గాదర్ కిషోర్ ఇల్లు. ఇప్పుడు ఇల్లు ప్రకటించిందంటే ఖాళీ స్థలం ఉన్నోళ్ళకు 3 లక్షలు ఇస్తామని అన్నారు. సరే ఇది రాకుండా ఆగిపోయింది, అయ్యన్న వస్తాయి అనుకున్నాం. మీదే ఇది ఎప్పుడు వస్తుందని నేను నిన్న మొన్న నుంచే ఎదురు చూస్తున్నా. నాకు ఇవాళ అందింది ఇది. గట్టిగానే మాట్లాడదా? నువ్వు ఎక్కడికి రమ్మన్నా కేసీఆర్ గారికి రమ్మన్నా వస్తా అడుగుతాం. నేను ఇప్పుడు 16 సంవత్సరాలు ఇల్లు కట్టుకోలేక ఆగు ఏ రేట్ వాళ్ళ ఇళ్ళల్లో ఉండబట్టి ఇందులో మా పథకం వచ్చింది, మా ఆయన పేరు వచ్చింది, తీసేసినారు బలం కళ్ళ పేర్లు పెట్టినారు. మళ్ళా ఎమ్మెల్యే పథకం వచ్చింది, అప్పుడు బేస్మెంట్ కట్టుకున్నా 1100 పెట్టి బ్యాంక్ అకౌంట్ కూడా తీపిచ్చిండ్రు కానీ ఫైల్ చేయలే. మళ్ళీ నా సౌని 6 గురం పోయినావు, 5 గురు ఫైల్ అయినాయి కానీ అది కాలేదు. ఏంది ఏంది అని నేను అడిగినా, అడిగితే కొద్దిగా రేషన్ కార్డు తప్పు ఉంది, రేషన్ కార్డు తప్పు ఉంది అన్నాడు. అట్టా 5-6 ఏళ్ళు కలిపిండు. మా వాడిదాలకి 10 రూపాయలు వేసి ఆన్లైన్లో చూసిండు. అసలు అది పైకే పోలేదు, ఆ బేస్మెంట్ అట్నే అయిపోయింది. సరే ఇప్పుడన్నీ తనం కట్టుకుందామని అనుకున్నాం. ఖాళీ స్థలం ఉన్నది కదా, బేస్మెంట్ కట్టి ఉన్నది కదా, శలక లేదు, భూమి లేదు, పొలం లేదు, కూలి నాలు చేసుకుని బతుకుతాం, ఊరు మొత్తం గాలించం, ఇదే మాట వస్తుంది. ఆ బేస్మెంట్ అట్నే ఉంది, మొన్న అట్నే ఉంది, ఇప్పటికున్నది. కిరా ఇండ్లలోనే ఉంటున్నా, 2 కొడుకులు, ఒకడు హైదరాబాద్లో ఉంటాడు, ఒకడు సూర్యాపేటలో ఉంటాడు. ఇక ఒక బిడ్డ బేస్మెంట్ ఆపిన బిడ్డ పెళ్లి చేసిన పావుల బేడ అప్పు సప్ప చేసి ఆ ఇల్లు ఆపుకున్నా, అది అట్టినే ఉంది. నేను ఇట్టిన మన్నిళ్ళల్లో ఉంటున్నా. సరే ఇప్పుడన్నీ ఇత్తరం కట్టుకుందా అని మన చూస్తే 10 ఎకరాల ఆస్తి మామిడి తోటలు ఉన్నోళ్ళకో పట్టా కాగితాలు వచ్చినాయి. నాకు అసలు కాగితం లేదు, నా సొంత వాళ్ళు ఈ ఊళ్ళో కూడా 10 మంది ఉన్నారు. తెలంగాణ అని బయట బాడిగి పైసలు తీసుకోకుండా సర్పంచ్ ఓట్లప్పుడు కూడా బయట పడ్డోళ్ళకు మనం పైసలు తీసుకోవద్దు అని పైసలు తీసుకోకుండా ఓటేసిన ఇవాళ మమ్మల్ని కానీ ఇవాణం పవానం చేయమన్నా చెప్తాం. ఆయన ముందు పిలిపించి అడగవన్నా అడుగుతా. నాకంత కడుపు మనవడు మన పార్టీ ఎవరైతే మాలాయన వద్దు, మాది ఆయన వద్దు, మనది పార్టీ, పార్టీ మనది, మన తెలంగాణ, మనకు పైసలు ఎందుకు అనుకొని ఓటేసాను. ఇవాళ పైసలు తీసుకుంటే తీసుకున్నట్టే ఉంటుంది, రేపు మనకి ఏదన్నా అవసరం ఉంటుంది అయ్యి అనుపోతే మొక్క ఉండాలని పైసలు తీసుకోకుండా ఓటేసినాం. ఖచ్చిత కాడ మాట్లాడదప్ప, అది ఇలా మమ్మల్ని అడుగున్నప్పుడు అది దిగిండు. మా ఈ 2 ఓట్లు తల్లి కొడిపోయి నా పెద్ద కొడుకు ఏర్పడిపోయిండు. ఈ 2 ఓట్లతో లెక్కేంది, నాతో ఇప్పుడు నీకు లెక్కేంది అన్నట్టు తీసేసిందా ఇల్లు అన్నీ ఉంది. ఏం చేయాలో చెప్పండి. బంగారు తెలంగాణ అయింది, గాదర్ కిషోర్ 6,000 కోట్లతో మీ తుంగతుర్తి మొత్తం అభివృద్ధి చేసిన అంటుండగా నిన్న నా బిడ్డ డెలివరీ ఇంటి కాడ ఉంది కానీ ఆడికి కొత్త మీటింగ్ కాడికొత్త ఏం మాట్లాడుతున్నావు? ఇక ఏం మాట్లాడుతున్నావు? అది నాకెరక నాకు ఆధారం అంతే. అయితే పేదోళ్లకు మంచి పెట్టు, అసలు లేని వాళ్ళకు. గిళ్ళ ఇండ్ల సందన ఒక చిందా ఉన్నది, ఆమె పేదరాలు ఆపత ఉంది, అదేందో ఆక ఆయుధం పెట్టినావు 12 లక్షలది, అందరికీ సంతోషం, నాకు కూడా నాకేమీ లేకునే లేదు, ఆమె ఒక ఆపదలు ఉంది. కానీ నువ్వు పట్టా కాగితాల మీద బ్యాంకులు అప్పులు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, 12 లక్షలు వస్తే నీకా నాకారా అని భూమి ఉన్న వాళ్ళకి పెరుగు మాకు లేదా లలిత బంధు అట్లా అడిగినాం. లలిత బంధు ఇల్లు 2 రావాలంటే రాదు, లలిత బంధు లేదు, మీకు ఇల్లు పెడతామని అన్నారు అప్పుడు అడిగితే. మరి ఇప్పుడు ఇల్లు కూడా లేదు, లలిత బంధు లేదు, ఇల్లు లేదు, మేము పేదలు, మేము ఏం చెయ్యాలని చెప్పరు మీరు. మరి ఇప్పుడు ఓట్లు ఇప్పుడు 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు వస్తాడు? కాంగ్రెస్ ఆయనకి ఎత్తనో ఆయన 2 మాటలు ఇల్లు వస్తే అట్ట చేసిండు, తెలంగాణ కోట ఎత్తనో ఇప్పుడు ఈయన ఇట్ట చేసిండు, రేపటి భవిష్యత్తు నాడు ఎట్ట చెయ్యాలి చెప్పు.
ఎట్ట చేయాలి ఎవరికి అయ్యాలి ఓటు ఎవరు బాగు చేస్తారు నువ్వు ఇస్తున్నావయ్యా నువ్వు ఉన్నది నీకు 10 కోట్లు ఉన్నాయి నువ్వు పేదనైలకు ఒక కోటి పంపిస్తున్నావు పేదలకు మాసొంటలకు మరి మాకు రాట్లేవు తెలుగునోళ్ళే పంచుకుంటారు ఈ ఉన్నోళ్ళందరూ మాసొంటలమే ఇంట్లో ఒక్కలం బలిచినోళ్ళం ఏం లేవు ఏడున్నారు మాకు అన్న కర్పులం అంటే నీకు ఉండదుగా నీకు 10 కోట్లు ఉండే నీకు మంట ఎన్నో మంతది ఇరగాల తొమ్మకేం తక్కువ ఉందని ఇల్లు వచ్చింది నాకు ఊళ్ళో ఇల్లు లేదాడని చెలకలేదు ఈ ఊరు నా మామ సంపాదించిన నాయే సంపాదించిన ఊరు నేను ఒక ఇల్లట వచ్చింది దాని గాను నేను ఒక ఊరు నుంచి ఇల్లు వచ్చింది దాని గాను మరి నాకు ఇల్లు లేదు అట్లా ఇదే ఊళ్ళో నా అయ్య పుట్టింది ఈ ఊరే నా మామ పుట్టింది ఈ ఊరే నా తాత పుట్టింది కూడా ఈ ఊరే మంత్రి గారి ఇంట్లో జగదీశ్వర్ రెడ్డి గారి ఇంట్లో మొత్తం లావాదేవీలు అన్ని నడిపించేది ఇలా కొడుకే మంత్రి గారికి సప్లై చేసేది నా కొడుకే మంత్రి గారి దగ్గర ఉన్నా ఏం లేదు నీ కొడుకుని పెట్టుకోమంటే గుడిసెలేదు మంత్రి గారి ఇంటి కాడ అన్ని లావాలు చెప్పిన మంత్రి గారు మరి ఆయనకాన్ని ఇప్పించు కదా ఇల్లు కట్టించు కదా మరి ఆయన దాకా చెప్పుకుంటా లేదు ఇక్కడ ఉన్నారు కదా మనోళ్ళు అనుకుంటుంది మంత్రి గారి ఇంట్లో ఉంటాడు కొడుకు ఇప్పుడు 7-8 నుంచి ఆయనకు మంత్రి అయిన కానీ చక్కనే ఉంటాడు భూమి లేదు ఇల్లు లేదు లేదయ్యా అవును అసలు కట్టుకుంటాడు ఇప్పుడు మొన్న కదా బయటపడ్డది మొన్న కదా అండి మొన్న పట్టాలు ఇచ్చిన కానిచ్చి మీ పేరు లేదన్న కానిచ్చే కదా ఇది తుంగతుర్తిలో పెదనమిలి గ్రామం సంబంధించినటువంటి ఒక వార్డు మెంబర్ సంబంధించినటువంటి ఇల్లు పరిస్థితి ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక వార్డు మెంబర్ ఇల్లు పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రజల పరిస్థితి ఎలా ఉందో మనం తీసుకుంటే గాదర్ కిషోర్ చేస్తున్న అభివృద్ధి వీళ్ళు కలిసి వీళ్ళు కూడా బాగుపడలే పరిస్థితి మొన్న రాష్ట్రంలో వచ్చినటువంటి వరదల వల్ల వర్షాల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల ఈమె ఇల్లు మొత్తం కూడా ఈరోజు కూరుకపోతే ఈమె వేరే ఇంట్లో కిరాయికి ఉంటుందండి ఒకసారి ఆమెతో మనం ఉన్నాం మాట్లాడదాం ఒకసారి చెప్పండి అమ్మా ఏం జరిగింది అసలు మొన్న వర్షాకాలంపుడు లోపలికి నీళ్ళన్నీ వచ్చినాయి అందుకే వేరే వాళ్ళ ఇళ్ళ రెంట్కి తీసుకొని ఉంటున్నాం మేము ఇళ్ళనే ఉంటాం వార్డ్ నెంబర్ అయినా మాకే లోన్లు లేవు ఇల్లు లేదు ఏది లేదు మా ఆయన ఎప్పుడు కూడా మళ్ళా అట్లా ఇట్లా తిరుగుతూనే ఉంటాడు కానీ మాకు ఎలాంటి గవర్నమెంట్ సొమ్ము మాకు ఎలాంటిది లేదు లబ్ధి ఇంతవరకు అయితే మేము ఏం పొందలే మాకేది లేదు ఏమన్నా అంటే కాంగ్రెస్ మీరు అని అంటారు మొన్న అప్పుడు స్టార్టింగ్ ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చినప్పుడు కూడా మాకు చాలా పైసలు ఖర్చు అయినాయి 20-30 వేలు అయినాయి అవి కూడా బయట వడ్డీకి తెచ్చి పెట్టినాం తీరా పేరు వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని అన్నారు కానీ లాస్ట్ మూమెంట్ లో అయిగిట్టు రాలే దళిత బంధుకు కూడా తిరిగిండు అవి కూడా వస్తున్నాయి వస్తున్నాయి అన్నారు మరి ఏమైందో తెలియదు అది కూడా ఇప్పుడు ఎవరికి రాలే అయ్యట్లేరు ఎవరికి ఇక సామాన్య ప్రజలు అసహించే పరిస్థితి లేదు కదా ఎవరికి ఇవ్వట్లేరు మరి పరిస్థితి మళ్ళీ ఇంట్లోకి ఇళ్ళకి వస్తున్నారా రావట్లేదు వస్తాం ఇళ్ళనే ఉంటాం రెంట్ తీసుకున్న దాంట్లో ఎన్ని ఇళ్ళు ఉంటాం వస్తాం ఇంక 2-3 రోజులలో వస్తాం ఇలానే ఉంటాం ఇదేనమ్మా మీ బాత్రూమ్ ఇగో కేసీఆర్ గాదర్ కిషోర్ మీ పాలనలో ఇగో ఒక వార్డు మెంబర్ పరిస్థితి వాళ్ళ ఇంట్లో గుడిసే చూస్తా ఉన్నాం బాత్రూమ్ చూస్తా ఉన్నాం మరి పాపం ఆడవాళ్ళు మరి ఎట్లా స్నానం చేయాలి ఏంది కనీసం మీకు కొంచెమన్నా ఈ చూసైనా సిగ్గుపడాలి మీరు ఎందుకంటే రేపటి రోజున మీ ఇంట్లో పరిస్థితి కూడా ఇట్లా ఉంటే ఏంది పరిస్థితి మీ ఇంట్లో ఆడళ్ళు కూడా ఇట్లా స్నానం చేస్తే ఏంది పరిస్థితి ఒకసారి ఆలోచించుకోవాలి మీరు కొంచెం కూడా సిగ్గు తెచ్చుకోండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ ఇస్తా ఉన్నది బాత్రూమ్ సంబంధించి లెటర్లకు సంబంధించి మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి అది కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసే కనబడుతుంది వాస్తవంగా అంటే ఏ విధంగా ఉందో కేసీఆర్ పాలనలో మరి తుంగతుర్తి బంగారు తుంగతుర్తి మరి అభివృద్ధి అయిందా లేదా 6,000 కోట్లు ఎటు పోయినాయి గాదర్ కిషోర్ సమాధానం చెప్పాలి నువ్వు ఇది పైన వాళ్ళు ఈ వర్షానికి కురుస్తూ ఉంటే ఆ కప్పు వేసి దాని మీద పట్టగట్టి బతుకుతూ ఉన్నారు ఇక్కడ నీదేనా ఇట్రా ఇగో చూడండి ఇగో ఇది పరిస్థితి వీళ్ళ ఇళ్ళ పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది ఇగో ఇది వీళ్ళు కనీసం కొంత కట్టుకునే ప్రయత్నం చేసిన కట్టుకున్నది కూడా ఈరోజు ఈ పరిస్థితి కనబడుతుంది ఒకసారి లోపల తీసుకో చూడు ఒకసారి మొత్తం విజువల్ చూపించేసి ఇగో ఇట్లా ఉంది పరిస్థితి కనీసం కేసీఆర్
గాదర్ కిషోర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు మరి గృహలక్ష్మి అని చెప్పి 3 లక్షలు ఇస్తానని ఇంతవరకు దానికి ఊసు ఏది లేదు మీరు పెట్టారా అమ్మ గృహలక్ష్మి పెట్టారా ఆ ఏమన్నారు నేన వచ్చినా రాలేస మరి ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చేటట్టు ఉంది ఎన్నికల తర్వాత ఇస్తారా ఏమ సార్ తెలియదు మరి ఎన్నికల తర్వాత ఇస్తా అంటే ఏది ఓట్లు ఇస్తారా ఏం సార్ ఎందుకు ఏందని కేషెన్స్ అంటే తర్వాత ఇస్తా అంటుండగా మరి ఇచ్చరాయ్యం అంతేనా నమ్మకం లేదా లేదు సార్ లేదు బంగారు తెలంగాణ అన్నాడు మరి తుంగతోతి మొత్తం అభివృద్ధి ప్రాధాన్యత అంటున్నా కిషోర్ లేదు సార్ అదంతా ఉత్త వేస్టే ఉత్త వేస్టేనా అంతా ఉత్త ప్రచారమేనా అంతే ఇయర్ మరి మీరు మీరు ఒక్కరే అందరు అందరు ఇస్తా అందరు ఎవరు ఏది అది బాత్రూమా అదేనా మేము బాత్రూమ్ వామ్మ ఒకసారి బాత్రూమ్ నుంచి నవీన్ ఇగో ఇది బాత్రూమ్ అట ఇలా పరిస్థితి ఇక నేను ఏం మాట్లాడాలే వీళ్ళకు సిగ్గు శరం ఇజ్జతి మానం లజ్జ ఏమైనా ఉన్నాయా కేసీఆర్ అండ్ గాదర్ కిషోర్ మీకు అడుగుతా ఉన్నాం తుంగతుర్తి గడ్డ మీద ఉండి ఈరోజు పెదనమిల్లి గ్రామం మధ్యలో ఉండి అడుగుతా ఉన్నాం కేసీఆర్ అదేవిధంగా నిన్న వచ్చిన హరీష్ రావు కావచ్చు మొన్న వచ్చిన కేటీఆర్ కావచ్చు లేదా స్థానిక ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కావచ్చు వీళ్ళని మేము అడుగుతా ఉన్నాం మీకు సిగ్గు శరం ఇజ్జతి లజ్జ మానం ఏమైనా ఉందా వాళ్ళకు బాత్రూమ్ లేక ఎట్లాంటి బాత్రూంలో వాళ్ళు స్నానం చేస్తారు చూడండి ఈరోజు మీ ఆడవాళ్ళే ఆడవాళ్ళ ఈ ఆడవాళ్ళు కాదా ఒకసారి చూడు ఇగో ఇది పరిస్థితి గ్రామం ఇగో బాత్రూమ్ పరిస్థితి ఇట్లా ఉంది బాత్రూమ్ ఎట్లా వీళ్ళు స్నానం చేయాలి కొంచెం కూడా సిగ్గనిపిస్తలేదు బంగారు తెలంగాణ అభివృద్ధి అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు తుంగతుర్తి మొత్తం 6,000 కోట్లతో అభివృద్ధి చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు కొంచెం కూడా సిగ్గుశరం తెచ్చుకోండి ఇప్పటికైనా ఈ గ్రామాల పరిస్థితి ఏంది గ్రామాలలో ఉన్న అభివృద్ధి ఏందో కళ్ళు కట్టడం మేము చూపిస్తాను తెలుసుకోండి ఇప్పటికైనా అక్కడ నుంచి వస్తాయి సార్ అక్కడ నుంచి వచ్చేకూడదా ఇట్లా వెళ్ళాలి రోడ్డు పోయకుండా మట్టి పోయామని కూడా అడిగినాం ఇంతవరకు సర్పంచ్ గారు కూడా ఎలాంటి పట్టించుకోలేదు అది సో ఇప్పుడు ఇండ్లతో ఇల్లు ఇక్కడ మొత్తం నీళ్ళు వస్తాయి వద్ద అక్కడి నుంచి డబ్బులు పెట్టి ఉండి బువ్వ లేక బుగ్గి లేక ఆ బువ్వ వండుకోందన్న మంచం మా మరదలు తిట్టా మా అమ్మ తిట్టా ఇక వద్దు అనుకోని ఆ గ్యాస్ టీవీ అన్ని కూడా బిక్కపోయి దాసుకున్న సారు మా అమ్మ కాడ ఇంత ఉడకబెట్టుకొని తిట్టన్న ఏం చేయను సార్ ఈ బతుకు నాదే సార్ ఎవరెవరు ఉంటారు ఇలా నేను నా భార్య ఉంటా సార్ మీ కొడుకులు అంతా ఎక్కడ పిల్లగాలు చదువుకుంటా సార్ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే నేను ఒక్కనే ఉంటానా ఇగో ఇప్పుడు ఇది ఏం చేయను సార్ నేను ఏం తిప్పల పడను అడిగిన సార్ అడిగితే ఏమన్నాడు నువ్వు టీఆర్ఎస్ జెండా కడితే నీకు వెళ్ళి కడతా అన్నాడు సోమిరెడ్డి అయితే నేను జెండా కట్టను మా అమ్మ సంపాదించిన భూమి 10 గుంటలు ఉంది అమ్ముకొని కట్టుకుంటా గానీ నేను జెండా అయితే కట్టనన్న అనగానే నాకు నచ్చాడు ఎందుకు నీ ఇయ్యాక సార్ మా అయ్యి ఉన్న కాంచి కూడా కాంగ్రెసే మా అయ్య దొరవారు వివేక్ రెడ్డి ఉన్న కాంచి కూడా కాంగ్రెసే ఇప్పటి కూడా కాంగ్రెసే నేను వాడు 14 రోజులు పోలీసులు దొరకకుండా పోయిన రోజులు ఉన్నాయి సార్ దామారెడ్డి గెలిచిందాక 2 సార్లు దామారెడ్డి గెలిచిన సార్ అప్పటిదాకా 7 నెలలు దాచుకొని వచ్చినాం అప్పటికి మన సంతపాల సర్పంచ్ ఉండి ఒకసారి కేసు పోయినాం కేసుకు పోతే ఏమన్నాడు ఏ దెంగేర్రా 14 మంది దెంగేర్రా అన్నాడు సరే సార్ 2.5 సంవత్సరాలుగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కడతా అని చెప్పేసి చెప్పినటువంటి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మరి 50,00,000 రూపాయలు ఎటుపోయినాయి బిల్లు ఎత్తుకున్నారని చెప్పేసి అంటారు కదా కానీ కనీసం గోడలను ఎత్తాలేదా కనీసం పిల్లలు పోసి 50,00,000 ఎత్తిరని చెప్పేసి అంటూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది దీనిలో అవకతవకలు జరిగినాయి అక్రమాలు జరిగినాయి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఎందుకంటే అక్కడ మేము శిలాఫలకం చూపించినాం ఇక్కడ ఇంట్లో నిర్మాణం చూపించినాం మరి బిల్లు ఎత్తుందని చెప్పేసి అంటారు ఒక బిల్లు ఎత్తకపోతే ఈ 2.5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు కాంట్రాక్టర్ మరి అది నిలదీసేటువంటి అధికారం ఎమ్మెల్యేకు ఉన్నప్పటికీ కూడా ఎందుకు నిలదీయలేకపోతున్నాడు ఇది తెలవాలి కదా ఇదే కానా ఈ పరిస్థితి ఏంటంటే రెడ్డిగూడెంలో 2015లో శంకుస్థాపన చేసిండు వెలిశాలలో 2015లో శంకుస్థాపన చేసిండు అనంతారంలో 2017లో శంకుస్థాపన చేసిండు ఇవన్నీ చూపించి నువ్వు శంకుస్థాపన చేస్తున్నావు ప్రజలకు ఇండ్లు కట్టట్లేవు అభివృద్ధి ప్రదాత అంటున్నావు 6,000 కోట్లతో అభివృద్ధి చేసిన అంటున్నావు ఇసుక రవాణా జరుగుతుంది అక్రమంగా దాడులు చేస్తున్నావు లేకపోతే భూమి కబ్జాలు చేస్తున్నావు వెలుగుపల్లి అంజయ్ అంటే ఒక ముద్రాన్ని సావదంగించినావు ఇవన్నీ ప్రశ్నించినందుకే కానీ నన్ను సంతానం నా మీద అత్యాత్మ చేసింది నాకు కిషోర్ కుమార్ గారికి నాకు వ్యక్తిగత పంచాయత లేదు ఆయన మా కులం కాదు మా పాలవాడు కాదు మా పక్క అయిన కాదు మా ఊరు అసలే కాదు సో ఏదో రకంగా నువ్వు ఎమ్మెల్యే అయినవు అవకాశం నీకు వచ్చింది మన వర్గాల నుంచి వచ్చినవు ఎందుకు అభివృద్ధి చేయట్లేవు అని చెప్పి అడిగినాం
దానికి ఆయన హత్యలు హత్య రాజకీయాలు దాడులు ఇక దొరికిన కాడ ఇష్టం వచ్చినట్టు చేస్తుండే. నేనేమన్నా అంటే ప్రతిపక్షంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా కాబట్టి నేను అంటుండొచ్చు వీళ్ళంతా ఇది కాదు కదా, వీళ్ళు నిజంగా బాధితులు కదా, నిజంగా వీళ్ళు ఈ ఇండ్లు చూసినాం కదా, గామి ఇండ్లు గోడ చూసినాం కదా, ఎంత దుర్భరంగా ఉంది ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో, ఇంత దుర్భరమైన ఇండ్లు గుడిసెలు ఇవి అయితే ఎక్కడ లేవన్నా. నిజంగా సిగ్గు శరమ మానవ అనే మనిషి అయితే దీని మీద రేపు బహిరంగ క్షమాపణ చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి నేను ఉన్నానే హామీ ఇవ్వగలగాలి వాడు మనిషి అయితే, కిషోర్ కుమార్ అనేటోడు మనిషి అయితే ఈ మాట అన్నది నా మీద కేసు పెట్టని కానీ మనిషి అయితే, ఎందుకంటే మేము మా వర్గాల నుంచి వచ్చిన ఆయన. ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకైంది, జనాభా పాపులేషన్ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు 15% జనాభా ఉన్న వీళ్ళకి 15% రిజర్వేషన్ ఇచ్చిన కనుక నువ్వు వీళ్ళ ప్రతినిధివి, నువ్వు వీళ్ళ కోసం కదా నువ్వు మాట్లాడాల్సింది, వీళ్ళకి కదా నువ్వు అభివృద్ధి చేయాల్సింది, నీ నువ్వు ఇసుక సంపాదించి కూడా సరిపోయిందా? ఇప్పుడు నేను చెప్తే వేరే అనొచ్చు, ఈ గ్రాఫిక్స్ కాదు కదా, మీరే చూసారు కదా లైవ్ లా మీ ఛానల్ కదా, నా సెల్ఫోన్ లో వీడియో తీస్తే నేను ఏదో అబద్ధాలు చెప్పొచ్చు. ఈ అమ్మ మాట్లాడుతుంది 14 సంవత్సరాలు బునా తీసుకొని, నువ్వు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది ఏమి ఇయ్యలేకపోయాను, మంత్రి దగ్గర పనిచేస్తారు అంటే సమస్త తుంగతుర్తి ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఏంటంటే కేసీఆర్ గారు చెప్పే అభివృద్ధి కాగితాల మీద ఉంటుంది, టీవీ ఛానల్ ఇంటుంటాము, అభివృద్ధి ప్రసంగాలలో ఉంటుంటాయి, కానీ అభివృద్ధి ఎక్కడ లేదు. మీరందరూ ఎవరు అయితే అదేరేపడదు, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ప్రతి దళితునికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తున్నాం అన్న, ఇల్లు కట్టుకుంటేందుకు 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం, తెలంగాణ ఉద్యోగకారులకు 250 గజాల స్థలం ఇస్తున్నాం, 2 లక్షలు రుణమాఫీ ఇస్తున్నాం, ఇక్కడ చదువుకోని నిరుద్యోగులు ఎవరైతే సందీప్ చదువుకురు ఉద్యోగం లేదు అలాగే 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, ఉచిత బస్ సౌకర్యం ఇస్తున్నాం. ఉన్నునోని కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మా, కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికి ఇండ్లు ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇస్తా అని చెప్పింది తెలంగాణ ఇచ్చింది, 500కి సిలిండర్ ఇస్తున్నాం, 500 గ్యాస్, ఇలా ఎంత ఉందన్న 1240 రూపాయలు సిలిండర్ ఉంది, 500కి ఇస్తున్నాం, ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం, గృహిణులకు అమ్మా, మహిళల గృహిణులకు ఇంటి యజమాని వాళ్ళ గృహిణులు ఎవరైతే ఉంటారో నెలకు 2500 రూపాయలు ఖర్చు ఇస్తున్నాం, నెలవారి ఖర్చులు. ఇవన్నీ మీరు వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, చెయ్యి గుర్తును గెలిపించండి, మనం అభివృద్ధి చెందాం. నేను మీ బిడ్డగా ఉన్నా, నేను మీకు ఆమె ఉన్నా, నేను ఎక్కడ వలస వచ్చినోడు కాదు, నేను ముసలిం అయితే కాదు, నాకు 37 సంవత్సరాలు ఉన్నాయి, జర కాలం కూడి చస్తే చెప్పలేం కానీ ఎక్కువ కాలం బతుకుతా. మీరు నన్ను అడగొచ్చు, బిడ్డ నువ్వు ఆయాలు వచ్చి కాంగ్రెస్ కోటేయమన్నావు కదా, నువ్వు అన్నట్టు కాంగ్రెస్ పార్టీని గెలిపించినావు, మాకు ఏం చేయలేదు మన అడుగు, నన్ను గలబట్టాడు, నేను ఉంటాను, నాకు దుఃఖం వస్తుంది అన్న. ఇక్కడ తుంగతుర్ నియోజకవర్గం ఏ ఊరి ఇంత దుర్భరంగా లేదు అంటే నేను చూసిన కాడికి, ఇంకా ముందు పోతున్నా ఎట్లుంటుందో తెలియదు కానీ దుఃఖం వస్తుంది ఈ పరిస్థితి చూస్తే. కానీ ఒక లైట్ ఉండదు, ఒక రోడ్ ఉండదు, ఒక ఇల్లు ఉండదు, అభివృద్ధి ప్రదాత అంటాడు, లజ్జ లేని మానవ లేని మాటలు మాట్లాడతాడు కిషోర్ కుమార్ గారు, ఏమన్నంటే కొట్లాటలు పెట్టి దాడులు చేసి అవదంగించడం, ఏమన్నంటే పోలీసు దానికి నేను ఆడ బస్సు యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళకు నష్టపరిహారం గారు 2 లక్షలు నష్టపరిహారం అడిగితే నన్ను తీసుకుపోయి లోపడేసి నన్ను జైల్లో పెట్టే, అంటే ఇటువంటి పరిస్థితిలో మీరు భయపడద్దు, కాస్త కూస్తో తప్పులు జరుగుంటాయి, ఇప్పటి నుంచి అలాంటివి జరగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మీరు పనిచేయండి. రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా పనిచేస్తారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మీరు కోరుకునే అన్ని మేము ఇస్తాము, కాంగ్రెస్ పార్టీ మనది, తెలంగాణ ఇస్తా అని చెప్పింది తెలంగాణ ఇచ్చింది, రేపు వస్తే ఇండ్లు ఇస్తాయి, రేపు వస్తే డబ్బులు ఇస్తారు, రేపు వస్తే గ్యాస్ ఇస్తారు, ఉచిత బస్సు ప్రయాణిస్తారు. మీరే చెప్పాలి, ఓటేసింది ఈ ప్రజలే కదా, ఓటేసింది ఈ ప్రజలే కదా. యా అమ్మ ఒక్క నిమిషం ఆగండి, ఇది మొత్తానికైతే గాదరి కిషోర్ సంబంధించినటువంటి, సరే ఇక్కడ మనం ఒక పెదనమిల గ్రామం కదా, పెదనమిల గ్రామం ఈరోజు తుంగతుర్తిలో ఈరోజు 6000 కోట్లతోటి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే కిషోర్ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా బంగారు తెలంగాణ నిర్మాణం జరిగిపోయింది, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వచ్చినాయి, ప్రతి అందరికి పేదవాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చని చెప్పేసి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి మీకు ఇదే ముచ్చట చెప్తా ఉన్నాడు, 2 సార్లు మీరు ఓటేయడం జరిగింది, మళ్ళీ వచ్చి కూడా ఈరోజు ఏ తుంగతుర్తిలో సభ పెట్టి మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ మీకు మరొక రకమైన హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో అభివృద్ధి నేను ఎక్కడో చూపిస్తాను మీకు దగ్గర ప్రజల మధ్యలో ఉంటూ, ఇది అదే కాన్సెన్స్లో ఉండి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పరిస్థితి చెప్తా ఉన్నాను. ఈరోజు గృహలక్ష్మి కింద 3 లక్షలు ఇస్తా అని చెప్పేసి అప్లై చేయించుకున్నాడు, ఇంతవరకు వాటికి సంబంధించిన ఊసే లేదు. ఇక ప్రజలు తెలుసుకోవాలి, మేము ఏమంటామంటే ప్రజలు ఇక్కడ ఉన్నారు, మీరు తెలుసుకోవాలి ఈరోజు కేసీఆర్ కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ అభివృద్ధి జరిగిందా లేదని తెలుసుకోవాలి. 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఈరోజు మొత్తం వృద్ధులందరినీ కూడా ముసలిందరినీ కూడా బాగుపరిచిన వాళ్ళ జీవితాలు మొత్తం కూడా నా యొక్క మరి నా వలనే వాళ్ళందరూ బతుకుతున్నారనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు అందరికి కూడా, ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నా, మీరు తెలుసుకోవాలి అది. సో ఇంకొక విషయం ఏంటంటే గాదర్ కిషోర్ నువ్వు చేసిన అభివృద్ధి ఏందో ఇక చెప్పాలి, నువ్వు అభివృద్ధి ప్రదాత అని చెప్పేసి మొన్న హరీష్ రావు తీసుకొచ్చినావు, నిన్న అంతకుముందు కేటీఆర్ తీసుకొచ్చినావు, ఇక మరి నువ్వు ఇట్లా తీసుకొచ్చి మరి వీళ్ళతో నువ్వు అభివృద్ధి ప్రదాత అని చెప్పించుకున్నావు కదా, అసలైన అభివృద్ధి మేము గ్రామాల్లో చూపిస్తున్నాం చూడండి.
మాదిగవాడల్లో మాలవాడల్లో జరుగుతున్న అభివృద్ధి చూడమని చెప్తాను. ఇది పరిస్థితి. ఇక ప్రజలు తెలుసుకోవాలి. ఇక ఇంతకు మించి మేమైతే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయి. ఇక మీరు ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతి గ్రామానికి వచ్చేసి తాయిలాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు కమ్యూనిటీ భవనాలు కట్టిస్తా అని చెప్పేసి హామీలు ఇస్తూ ఉన్నారు. లేకపోతే కుల సంఘాలకు ఇంత అని చెప్పేసి హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆఖరికి కల్తీ మందు పంపిస్తాను అమ్మా, మీరు రాసి పెట్టుకోండి. మీకు మంచి మందు పంపించే ప్రయత్నం చేయడం ఏమేలా కూడా చేయట్లేదు. మాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే మేము హైదరాబాద్ ఉంటాం కాబట్టి వాళ్ళ కుట్రల కుతంత్రాలు ఇస్తే ఓటుకు 1000 రూపాయలు 2000 ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కల్తీ మందు ఆపించే నెల రోజులు మీతో కల్తీ మందు ఆపించే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఇక యువకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ఆరోగ్యాలు పాడేసుకోండి దయచేసి. ఇంకొక కేసీఆర్ కట్టుకుంది ఏంటంటే, భారతదేశంలో అత్యధికంగా విడవల పింఛన్లు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. దానికి ఆయన పుణ్యమే. 8 గంటల నుంచి వెళ్ళి రాత్రి 12 గంటల దాకా వయసులు తెరుస్తారు కదా. సో తాగడము, వయసుకు ఉన్న పిల్లలు చావడము, వయసులు ఉన్న పిల్లలు చావడం, విడవ పింఛన్లు అంటే వితంతు పెన్షన్, భర్త చనిపోయిన పెన్షన్లు, ఆ ఇచ్చే ఘనత కూడా కేసీఆర్ గారిదే. దాన్ని కూడా అద్భుతంగా చెప్పుకుంటారు. నువ్వు మందు పెట్టకపోతే వయసులు ఎందుకు కావచ్చు? 30 ఏళ్ళు ఉన్నాడు, 20 ఏళ్ళు ఉన్నాడు, 40 ఏళ్ళు చావడు కదా. నువ్వు తాగుడు పెట్టడం వల్లనే తొందరగా చేస్తారు. 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న మా సోదరులు విడవలు అవుతారు, వితంతులు అవుతారు. ఇది పరిస్థితి. ఇది అదే పరిస్థితి ఇదంతా. అందుకనే మనం ఎవడొచ్చి తీయడి మాటలు చెప్పి ఓట్ల మూమెంట్ లా ఎమోషనల్ గా మాట్లాడగానే వాళ్ళకి కనెక్ట్ అవ్వద్దు. ఖచ్చితంగా ఆలోచించి ఓటేయాలి. మంటికాని ఇంటోడు కావాలనే సామెత ఉంది. ఈ తుంగతుర్తి 2,30,000 ఓట్లు ఉన్న ఈ మంటికి ఒక ఇంటోని ఎన్నుకోండి. మీరు మీకు అవకాశం వస్తుంది. మీరు నిలబడతారు. మనం బతుకుతాం, అభివృద్ధి చేస్తాము. అందుకని మంటిని మంచికి ఎన్నుకోండి. ఇది మొత్తానికి అయితే తుంగతుర్తి నియోజకవర్గంలో నూతనకల్ మండలంలో పెదనమిల గ్రామంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పరిస్థితి కావచ్చు, లేదంటే దళిత బంధు సంబంధించిన అక్రమాలు ఏ విధంగా జరిగినాయో మరి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో మనం చూడడం జరిగింది. సో చూస్తున్నాం అండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.